స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రపంచంలో ఎన్నో దొంగతనాలు జరిగాయి కొన్నింటిని పోలీసులు ఛేదించగలిగారు మరికొన్నింటిలో కనీసం క్లూ కూడా పట్టుకోలేకపోయారు మరికొన్నైతే చాలా ఏళ్ల తర్వాత వేరే కేసు ఏదో ఛేదిస్తూ ఉంటే అప్పుడు బయటపడ్డాయి కొన్ని కేసులు కానీ అనుమానితుడు దొరికినా ఆధారాలు లేవు ఉన్న అనుమానితులు దొరకని కేసులు ఎన్నో ఉన్నాయి దొంగతనం చేయడం అనేది ఒక కళ అని ఎంతో మంది గజ దొంగలు నిరూపించారు వారిలో ఎప్పటికీ అర్థం కాని అంతు చిక్కని మిస్టర్ పర్ఫెక్ట్ దొంగల లిస్ట్ చాలానే ఉంది అది కూడా ఈ ప్రపంచమంతా విస్తుపోయేలా దొంగతనం చేసిన గజ దొంగలు కొంతమంది ఉన్నారు వారి పనితనం పోలీసుల పొరలకు కూడా అంతు చెక్కలేదు మరి అలాంటి మోస్ట్ వాంటెడ్ దొంగలను ఈ స్టోరీలో చూద్దాం ముందుగా ఫ్రాన్స్లోని లా సొసైటీ జనరల్ బ్యాంక్ ఇది అతిపెద్ద బ్యాంక్ మనకు ఎస్బీఐ ఎలాగో ఒకప్పుడు ఫ్రాన్స్ జనాలకు ఈ జనరల్ బ్యాంక్ అలాంటిది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి పంతొమ్మిదిన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బ్యాంక్ ఓపెన్ అయింది పది గంటలకు ఆపరేషన్స్ మొదలయ్యాయి కస్టమర్లు విత్డ్రా చేసుకునేందుకు వచ్చారు ఉదయం పదకొండు గంటల సమయంలో భారీగా డబ్బులు విత్డ్రా చేసేందుకు కస్టమర్లు రావడంతో బ్యాంక్ మేనేజర్ తమ మనీ లాకర్ రూమ్లోకి వెళ్ళాడు ముందు అసిస్టెంట్ మేనేజర్ ఒక డోర్ ఓపెన్ చేశాడు ఆ తర్వాత మెయిన్ లాక్ కీస్ను ఉపయోగించి మేనేజర్ తిప్పి చూశాడు ఆ వీల్ ఫ్రీగానే తిరిగింది ఆ తర్వాత తాళం తెరవడానికి మరో ఎలక్ట్రానిక్ కోడ్ ఉంటుంది అక్కడ కోడ్ కొడితే గాని అది ఓపెన్ కాదు కానీ కోడ్ కొట్టినా అక్కడ ఓపెన్ కాలేదు ఒక్కసారిగా బ్యాంక్ మేనేజర్కి చెమటలు పట్టేసాయి కోడ్ ఏమన్నా మరిచిపోయానా అని కంగారు పడ్డాడు హెడ్ ఆఫీస్కు ఫోన్ చేసి కోడ్ని సరిచూసుకొని మళ్ళీ కొట్టాడు అయినా ఓపెన్ కాలేదు ఇంతలో ఎలక్ట్రానిక్ లాకర్స్ అందించిన కంపెనీ రంగంలోకి దిగింది వారికి కూడా అంత ఈజీగా రాలేదు కానీ ఏదో టెక్నికల్ ప్రాబ్లంలే టెన్షన్ పడద్దు అని వారు కూడా టెన్షన్ పడి కాస్తంత సర్ది చెప్పుకున్నారు దీంతో మేనేజర్తో సహా బ్యాంకు సిబ్బంది కాస్తంత ఊపిరి పీల్చుకున్నా దాదాపు ఐదు గంటల సమయం పట్టింది ఆ డోర్ తెరవడానికి ఈలోపు ఆ ఇనప డోర్ ఓపెన్ అయిపోయింది దీంతో తమ పని అయిపోయిందిలే అనుకున్నారు కానీ ఒక్కసారిగా డోర్ తీయగానే అంత చల్లా చెదురుగా లాకర్లు పడిపోయి ఉన్నాయి నేల మీద అక్కడక్కడ గోల్డ్ బిస్కెట్లు డబ్బులు అలా పడేసి ఉన్నాయి దీంతో మేనేజర్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది పోలీసులు రంగంలోకి దిగారు దొంగతనం జరిగిందని చెప్పేశారు డ్రైనేజీ నుంచి ఎనిమిది మీటర్ల సొరంగం తవ్వి సరిగ్గా బ్యాంక్ లాకర్ రూమ్ లోకి వచ్చాడు ఆ హీరో ఆ రోజుల్లోనే యాభై మిలియన్ ఫ్రాంక్ క్యాష్ పోయింది ఇక బంగారం బిస్కెట్లు డైమండ్స్ కూడా భారీ ఎత్తున పోయాయి ప్రభుత్వం కూడా ఈ దొంగతనంతో ఒక్కసారిగా షేక్ అయిపోయింది దేశంలోనే నేరగాళ్లను ఫిల్టర్ చేశారు ఇద్దరు మార్సిలిస్ డాన్లు వారికి చిక్కారు వాళ్ళు ఆల్బర్ట్ స్పైగిరి అనే ఒక ఫోటోగ్రాఫర్ పేరు చెప్పారు సీన్ కట్ చేస్తే పోలీసులు సరాసరి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న స్టూడియో ముందు ఆగారు బ్యాంకు దొంగతనం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మిస్టర్ ఆల్బర్ట్ అని పోలీసులు చెప్పారు ఇక ఆ ఆల్బర్ట్ విషయానికి వస్తే పదిహేడేళ్లకే ఫ్రాన్స్ పారాచూట్ రెజిమెంట్లో జాయిన్ అయ్యాడు అతన్ని వియత్నాంలో అమెరికా దళాలకు మద్దతుగా పనిచేయాలని పంపారు అయితే అక్కడ ఏ మాత్రం రెస్ట్ దొరికినా ఆర్మీ పని వదిలేసి బ్రోథల్స్ చుట్టూ తిరిగేవాడు అక్కడ అతనికి అమ్మాయిల కంటే క్యాష్ కౌంటర్లే కాస్తంత కసిగా కనిపించేవి అసలు దొంగతనం జరిగిందని చూసుకునే వరకు పసిగట్టడం వారి వల్ల కాలేదు దొంగతనంలో ఉన్న మధ్య ఆస్వాదించాడు మిలటరీ డ్రెస్లోనే దొంగ పనులు చేసి ఆ తరువాత ఆర్మీని వదిలేశాడు చిన్న చిన్న పనులు చేస్తూ బ్రతికాడు ఆల్బర్ట్ అయితే ఆల్బర్ట్కి రాబర్ట్ పొలాక్ రాసిన క్లాసిక్ నవల లూప్ హోల్ అతని కంటపడింది దొంగతనం టాపిక్ కావడంతో ఒకే రోజులో పుస్తకం మొత్తం చదివేశాడు అందులోని దొంగ డ్రైనేజీ నుంచి చొరబడి బ్యాంకును ఎలా దోచుకున్నాడో చదివి ఆశ్చర్యపోయాడు దీంతో ఫోటో స్టూడియోను భార్యకు అప్పగించి ఫ్రాన్స్ వచ్చేశాడు అక్కడ బ్యాంకు లాకర్లు ఎలక్ట్రానిక్ వస్తువులు సప్లై చేసే కంపెనీలో చేరాడు నెలలో మొత్తం పని నేర్చుకుని దేశంలోని వేరువేరు ప్రాంతాల వారిని పబ్బులు బ్రోతల్ హౌస్ల దగ్గర ఇరవై మంది దొంగలను పోగేశాడు సొసైటీ బ్యాంక్ మొత్తం తిరిగి చూశాడు డ్రైనేజ్ వ్యవస్థను చూసేందుకు ఏకంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి బిల్డర్ మాదిరిగా బిల్డప్ ఇచ్చి ప్లాన్ తెచ్చేశాడు డ్రైనేజ్ ప్యాటర్న్ గమనించాడు సరిగ్గా ఎనిమిది మీటర్ల దూరంలో మ్యాన్హోల్ ఉంది దానిని పాయింట్ చేసుకున్నాడు ఇక బ్యాంకులో ఒక లాకర్ ఓపెన్ చేశాడు అందులో భారీగా సౌండ్ వచ్చే అలారం గడియ పెట్టాడు రాత్రి పన్నెండు గంటలకు మోగేలా ప్లాన్ చేశాడు అయితే లాకర్స్లో ఏం పెట్టుకుంటారనేది కస్టమర్ల ఇష్టం ఇక ఆ రాత్రి పన్నెండు గంటలకు అలారం మోగినా కొద్దిగా కూడా సౌండ్ రాలేదు దీంతో గాలి కూడా చొరబడలేని విధంగా ఉందని అంచనాకు వచ్చేశాడు అంటే లోపల ఏం జరిగినా పసిగట్టలేమని ఊహించి రాత్రి సమయంలో సాధారణ పనిముట్లతో తమ మనుషులను మ్యాన్ హోల్లోకి దించాడు బ్యాంకుకు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో పని మొదలు పెట్టేశాడు ఎనిమిది మీటర్లు తవ్వడానికి రెండు రోజులు పట్టింది ఎవరికి అనుమానం రాకుండా ఉదయం మూడు గంటలకు వెళ్లి గంటలో మొత్తం ఓటు చేశారు ఇంకా దోచుకోవడానికి ఛాన్స్ ఉన్నా మోసుకు రావడం ఇబ్బంది అవుతుందని అక్కడ వదిలేశారు ఆ తర్వాత ఎవరికి తోచినంత వాళ్ళు తీసుకొని తమ దారిన తాము వెళ్లిపోయారు దొంగలు చాలా పక్కగా పకడ్బందీగా ప్లాన్ గిశారు ఈ దొంగతనం ఛేదించడానికి పోలీసులకు ఏళ్లకు ఏళ్లే పట్టిందని చెప్పాలి ఏమైనా సరే ఆల్బర్ట్ దొంగతనానికి పోలీసులే దండాలు పెట్టేశారు అయితే మార్షలిస్ట్ దొంగలు చాలా ఫేమస్ కావడంతో ఒక ఇద్దరిని పట్టుకున్న తాను బాస్ని కాదని ఆల్బర్ట్ బొకాయించాడు కొన్నిసార్లు తానే చేశానని మరికొన్నిసార్లు తాను చేయలేదని చెప్పుకొచ్చాడు నీ లాకర్లో ఒక అలారం క్లాక్ ఎందుకు పెట్టామని అడగడంతో అది మా తాత గుర్తుగా ఇచ్చానని దాచుకున్నానన్నాడు అయితే కోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో కిటికీ కుండా దూకి పారిపోయాడు కట్ చేస్తే ఒక బైకర్ అతన్ని మెరుపు వేగంతో తీసుకువెళ్లాడు అతను ఒకప్పుడు నీస్ అనే పట్టణానికి మేయర్గా చేసిన వ్యక్తిని చాలా ఏళ్లకు గుర్తించారు అతను మోటార్ బైక్ చాంపియన్ ఇక ఆల్బర్ట్ దొరకలేదు ఇటలీ పారిపోయాడు కొన్నిసార్లు అతను ఫ్రాన్స్ వచ్చి భార్యా పిల్లలను చూసి వెళ్లాడని పోలీసులు మాత్రం గుర్తించలేదని మీడియాలో కథనాలు వచ్చాయి యాభై ఏడేళ్ల వయసులో అతను క్యాన్సర్తో చనిపోతే అతని టీం ఫ్రాన్స్లోని అతని భార్య ఇంటి ముందు డెడ్ బాడీని వేసి వెళ్లిపోయారు ఇక ఇటు అతని భార్య పిల్లలు లగ్జరీ లైఫ్ లీడ్ చేశారు కానీ దొంగ మాత్రం పోలీసులకు దొరకలేదు ఇతర దొంగలు తమకు డబ్బే ఇవ్వలేదని బుకాయించారు దీంతో ఆ కేసు అలానే ఉండిపోయింది దీని ఆధారంగా ప్రపంచంలో ఎన్నో క్రైమ్ స్టోరీస్తో సినిమాలు వచ్చాయి హాలీవుడ్లోనే కాదు ఫ్రెంచ్ లో కూడా బ్లాక్ బస్టర్గా నిలిచాయి ఆల్బర్ట్ చేసిన పని దోచుకున్న సొమ్ము మీద అతిగా ఆశపడలేదు ఎవరు దోచుకున్నంత వాళ్ళు తీసుకుని పొమ్మన్నాడు దీంతో కూల్గా గా ఎవ్వరికి చెక్కకుండా సాగిపోయిందని నిపుణులు అంటారు తనకు తోచినంత దాన్ని తెచ్చుకున్నాడు వాటాల గొడవ లేదు అందుకే ఆల్బర్ట్ తన టీంలో ఒక్కరిని కూడా బయటపడేలా చేయలేదంటారు మాజీ పోలీస్ అధికారులు ఇక ఫ్రాంక్ అబ్నాగెల్ ఈ పేరు చాలా ఫేమస్ డికాప్రియో మూవీ ఇఫ్ యూ కెన్ మూవీ ఫ్రాంక్ రాసుకున్న బుక్ ఆధారంగా తీసిందే చిన్నప్పటి నుంచే ఫ్రాంక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు అయితే షట్టర్లు తెరవడం తుపాకీతో బెదిరించి దొంగతనాలు చేసి జైలు పాలు కావడం అతనికి నచ్చలేదు దీంతో పేరు మార్చుకుని నకిలీ డిగ్రీ సంబంధించి మంచి జాబులు చేయడం మొదలుపెట్టాడు అయితే తన తండ్రి గ్యాస్ క్రెడిట్ ద్వారా భారీగా డబ్బులు సంపాదించాడు గ్యాస్ స్టేషన్లో కమిషన్ ఇచ్చి తన కార్డ్స్ ను విపరీతంగా వాడాడు అయితే లక్షల్లో బిల్ రావడంతో తండ్రికి మతిపోయి రోడ్డు మీద పడ్డాడు ఆ తర్వాత మళ్ళీ వేషం మార్చాడు ఒకసారి పైలట్ గా మరోసారి డాక్టర్గా ఇలా ప్రతి గెటప్లో జీవించేవాడు ఎంతలా అంటే డాక్టర్గా ఒకరోజు హాస్పిటల్లో కోటు వేసుకుని ఏకంగా సర్జరీలు మెడిసిన్స్ గురించి అమోఘంగా మాట్లాడేవాడు ఇలా దొరికిన చోటల్లా దొంగతనాలు చేసేసేవాడు పైలట్ మాదిరిగా విమానంలో డ్రెస్ వేసుకుని ఫ్రీగా ప్రయాణం చేయడమే కాదు కస్టమర్లను నమ్మించి సూట్ కేసులు కూడా ఎత్తికెళ్లాడు ప్రతి చోట సులభంగా ఐడెంటిటీ కార్డులు తయారు చేసుకోవడం అతనికి మాత్రమే తెలిసిన విద్య అయితే అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ పేపర్లో ఫోటో చూసి పట్టించింది మిలియన్ డాలర్లకు బ్యాడ్ చెక్కులు రాసి బిల్డప్ ఇవ్వడం మనోడికి బాగా అలవాటు తన గర్ల్ ఫ్రెండ్ కి కూడా ఖరీదైన కారు కొనుక్కామని చెప్పి చెక్కు గీసి మొహాన కొట్టాడు ఆమెకు బ్యాంక్ వెళ్తే గాని తెలియలేదు అప్పటికే ఇరవై బ్యాట్ చెక్స్ క్యూలో ఉన్నాయని అందుకే పగతో పట్టించేసింది కానీ ఈ స్టోరీని మార్చి రాశాడు ఫ్రాంక్ ఇక విచిత్రం ఏంటంటే జైలుకి వెళ్ళినా కూడా అక్కడ ఒక కన్సల్టెన్సీ పెట్టాడు చిన్న దొంగలకు ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా దొంగతనం చేయాలో నేర్పేవాడు ఫ్రాంక్ పని చూసి పోలీసులకు చిరాకు వచ్చేది ఏళ్ల తరపడి జైలులో ఉన్నాడు బయటకు వచ్చి ఏకంగా బుక్ రాసి షాక్ ఇచ్చాడు ఎలా దొంగతనం చేయవచ్చు సులభంగా ఎలా సంపాదించవచ్చు అని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు అందుకే దొంగతనాలు ఫేక్ ఐడెంటిటీ విషయంలో సలహా ఇచ్చేందుకు ఏకంగా ఎఫ్బిఐకే కన్సల్టెంట్ గా మారాడు ఈ గజ దొంగ పోలీసులే ఉద్యోగం ఇవ్వడంతో దొంగతనాలు మానేసి ఎవరు ఎలాంటి మోసాలు చేస్తారో రీసెర్చ్ చేసి మరి పోలీసులకు విద్యను అందించాడు ఈ ఫ్రాంక్ ఇక ప్రపంచంలోనే గ్రేటెస్ట్ హైజాకింగ్ అమెరికాలోనే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డాన్ కోపర్ అనే వ్యక్తి విమానాన్ని హైజాక్ చేశాడు ఇరవై లక్షల డాలర్లు ఇస్తేనే ప్యాసింజర్లు బ్రతికి బయటపడతానన్నాడు లేదంటే విమానాన్ని కూల్ చేస్తానని ఏటీసీకి సమాచారం ఇచ్చాడు తన బ్యాగ్ లో బాంబు ఉందని కూడా బెదిరించాడు అందులో ముప్పై ఆరు మంది ప్యాసింజర్లు ఉన్నారు పైలట్ తో సహా అందరినీ వదిలేస్తా కానీ తన దగ్గరకు ఎవ్వరూ రావద్దన్నాడు తెలివిగా ముందే ఎంచుకున్న చోట విమానాన్ని దించాడు పోలీసులు అతను అడిగిన డబ్బును ఇవ్వడంతో ఒక ప్యాసెంజర్ కిందకు వెళ్ళి తెచ్చాడు ఇక పారాచూట్స్ని కూడా పోలీసుల నుంచే తెప్పించుకున్నాడు ఇంధనం నింపాక అందరినీ కిందకు దించాడు ముప్పై ఆరు మంది దిగగానే మెరుపు వేగంతో డోర్లు వేసుకొని విమానంతో సహా చెక్కేశాడు మెక్సికో బార్డర్ వైపు తీసుకెళ్లమని పైలట్ను ఆదేశించాడు లేదంటే విమానాన్ని పేల్ చేస్తానని చెప్పడంతో పైలట్ అలాగే చేశాడు ఆ తర్వాత కొంత దూరం వెళ్ళాక విమానం నుంచి పారాచూట్ సాయంతో దూకి డబ్బుతో సహా పారిపోయాడు విమానం ఖాళీగా దగ్గరలోని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఆ తర్వాత అతను మాత్రం దొరకలేదు ఎలా ఉంటాడో కూడా తెలియదు అయితే పారాచూట్ సాయంతో విమానం దూకేశాడని పైలట్ చెప్పిన మెక్సికో ఏరియా కావడంతో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు కానీ కూపర్ అనే వ్యక్తి ఎవరో ఎప్పటికీ తెలియదు అతని వయస్సు నలభై ఏళ్ళు ఉంటాయని మాత్రం ప్యాసింజర్లు చెప్పారు ఫేస్ కి మాస్క్ ఉండడంతో ఎవ్వరు గుర్తుపట్టలేదు సింపుల్ గా హైజాక్ చేసి వెళ్లిపోయినా అతని గురించి కనీసం వివరాలు తెలుసుకోలేకపోయింది ఎఫ్బిఐ ఇప్పటికీ కూపర్ పెద్ద మిస్టరీగా మిగిలిపోయాడు కేసు మాత్రం క్లోజ్ అయిపోయింది ఇక బోస్టన్ ఇజబెల్లా గార్డెన్ మ్యూజియం దొంగతనం అమెరికా పోలీసుల చేతకానితనానికి పరాకాష్ట ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన పంతొమ్మిది వందల తొంభై మార్చి పద్దెనిమిదిన చాలా సింపుల్ గా దొంగతనం చేశారు దొంగలు ముందు ఫేక్ అలారం వచ్చేలా ఒక వ్యక్తి ప్లాన్ చేసి అది మోగేలా చేశాడు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఫేక్ అలారం మోగడంతో బయట పోలీస్ గెటప్స్ లో ఉన్న దొంగలు లోపలికి వచ్చి అలారాన్ని ఆపేశారు గార్డ్స్ ను తుపాకీ చూపించి బెదిరించి తాళతో కట్టేశారు ఎంచక్క యాభై కోట్ల డాలర్ల విలువైన ఫేమస్ పెయింటింగ్స్ ని ఎత్తుకెళ్లిపోయారు అయితే ఆ మ్యూజియంకు నిధులు లేకపోవడంతో చాలా తక్కువ సిబ్బందితో పనిచేస్తూ ఉన్నారు సీసీ కెమెరాలు అప్పటికే ఉన్నా కూడా లో క్వాలిటీ టెక్నాలజీ కావడంతో ఒక్క కెమెరాలో కూడా దొంగలు చిక్కలేదు గంటలో మొత్తం ఎత్తికిళ్ళిపోయారు తాళ్లను విడిపించుకొని బయటకు రావడం గాడ్స్ వల్ల కాలేదు అయితే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం వారితో కుసల ప్రశ్నలు వేసి పారిపోయారట దొంగలు తర్వాత తెల్లవారుజమున మరో షిఫ్ట్ కి గాడ్స్ వచ్చాక అసలు విషయం బయటపడింది కానీ అప్పటికే దొంగలు సిటీ దాటి పారిపోయారు ఇప్పటి వరకు చిన్న క్లూ కూడా దొరకకుండా పారిపోయారు దొంగలు దర్జాగా బయట తిరుగుతున్నారు కానీ ఆ పెయింటింగ్స్ ఎక్కడున్నాయనేది ఎప్పటికే మిస్టరీనే ఇక హ్యారీ విన్స్టన్ దొంగతనం సరిగ్గా జ్యువెలరీ షాప్ మూసే ముందు ఐదుగురు దొంగలు లోనికి చొరబడ్డారు అందులో ఇద్దరు ఆడవాళ్లు ముందుగా సిల్క్ స్కాఫ్ ధరించి మేనేజర్ దగ్గరకు వెళ్లి డైరెక్ట్ గా తుపాకీ చూపించింది ఆ మహిళా దొంగ ఇక మరో యువతి ఏకంగా గ్రెనేడ్ పిన్ పట్టుకుని బెదిరించింది ఒక్క స్టెప్ కదిలినా గ్రెనేడ్ విసురుతనని బెదిరించింది దీంతో ఉద్యోగులతో సహా అంతా కదలకుండా ఉండిపోయారు ఇక మరో ముగ్గురు మొత్తం ఊడ్ చేశారు విన్స్టన్ జ్యువెలరీ అంటే హాలీవుడ్ నుంచి అరబ్ షెకల్ వరకు ఎంతో మంది అక్కడే షాపింగ్ చేస్తారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జ్యువెలరీ ఇక్కడే ఉంటుంది కానీ పావు గంటలో మొత్తం ముడ్చుకుని పోయారు అయితే సెర్బియాకు చెందిన పింక్ పాంతర్ దొంగల ముట్ట ఈ పని చేసిందని చెప్పిన ఆధారాలు లేకుండానే పాత డ్రగ్ కేసులు ఇరికించి జైలులో ఎనిమిది మందిని ఉంచారు కానీ వారి లాయర్లు మాత్రం కేసులో ఆధారాలు లేకుండా ఏళ్ల తరబడి ఎలా జైల్లో ఉంచుతారని వాదిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఇలా ఈ గజ దొంగలు ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేశారు ఇలాంటి దొంగలు ఇంకా ఉన్నారు కానీ ఈ వీడియోలో మనం వీరి వరకే తెలుసుకున్నాం మరో వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీనిపై కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు